हेलो अंडी, वेलकम टू माय चैनल, दिस इज आर्क। ఈరోజు మీరు ఒక నా మొబైల్ ఫెన్సింగ్ నేను నా సొంతంగా చేసుకుంది, నేను ఏ రకంగా చేసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి। ఈ మొబైల్ ఫెన్సింగ్ అనేది నాకు ఎప్పుడు చాలా ఇష్టమైంది। యూజువల్లీ ఫెన్సెస్, స్మాల్ ఫెన్సెస్ గార్డెన్ లో క్లాసీ లుక్ ఇస్తుంది, చాలా బ్యూటిఫుల్ అపియరెన్స్ ఉంటుంది। సో అది నాకు చాలా ఇష్టము, సో అది నేను చేసి చూపిస్తాను। ఇక్కడ మీరు వుడెన్ ప్లాంక్స్ తో చూస్తున్నారు కదా, వాటిని పెద్ద పెద్ద ప్లాంక్స్ మా ఇంట్లో ఉంటే వాటిని వేస్ట్ చేయకుండా నాకు కావాల్సిన సైజెస్లో మా హస్బెండ్తో నేను ఇట్లా ఫ్రేమ్ చేయించుకున్నానండి। తను అన్నీ కట్ చేసి చక్కగా నెయిల్స్తో ఫిక్స్ చేసి ఫ్రేమ్స్ లాగా చేసి ఇచ్చారు। సో వాటికి నేను స్టాండ్స్ చేసుకున్నాను అన్నమాట, అదే మొబైల్ అని చెప్పా కదా। సో మొబైల్ అన్నందుకు దానికి స్టాండ్స్ ఉంటే నేను దాన్ని ఎక్కడికైనా క్యారీ చేసుకొని గార్డెన్ లుక్ని మార్చుకోవచ్చు, ఏ స్థలంలో ఏ ప్లేస్లో ఎట్లా అరేంజ్ చేసుకుంటే ఆ రకంగా దాన్ని మార్చుకోవచ్చు। సో దానికోసము నేను ఆ సిమెంట్ స్టాండ్ చేసుకుంటున్నానండి। ఒక టబ్ తీసుకున్న, ఆ టబ్లో 3 పార్ట్స్ శాండ్ వేసుకున్నా, ఆ మెజర్మెంట్ నా చేతిలో ఉన్న ఆ గిన్నెతో 1 పార్ట్ సిమెంట్ వేసుకున్న తర్వాత ఆ టబ్లో ఇసుక ఈ రకంగా సన్నగా ఉండాలండి। సో ఆ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి। బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళు తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి। ఒకేసారి అన్ని నీళ్ళు వేసేస్తే మెటీరియల్ లూజ్ అయిపోతే దాన్ని మళ్ళీ ఫిక్స్ చేయడానికి మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది, మళ్ళీ అన్నీ సిమెంట్ ఇసుక అన్నీ కలపాల్సి వస్తుంది। సో అది ఒక ప్రాబ్లం అయిపోతుందండి। అట్లా కాకుండా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి। ఇక్కడ నేను మీకు ఒక సెయింగ్ చెప్తానండి ఇంగ్లీష్లో, అదేంటంటే వేస్ట్ ఇజంట్ వేస్ట్ అంటిల్ వి వేస్ట్ ఇట్, వేస్ట్ ఇజంట్ వేస్ట్ అంటిల్ వి వేస్ట్ ఇట్। ఏదైనా ఒక వస్తువు వేస్ట్ అవ్వదు, అది మనం వేస్ట్ చేస్తే తప్ప అది వేస్ట్ అవ్వదు। సో ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక 7 ఇయర్స్ బ్యాక్ మా ఇంట్లో డోర్స్, విండోస్, వెంటిలేటర్స్, మెష్ డోర్స్ చేయించుకున్నప్పుడు మా కార్పెంటర్ వుడెన్ ప్లాంక్స్ తీసుకొస్తే అవి మిగిలిపోయినాయండి, వాటిని మేము స్టోర్లో ఉంచేసాం అట్లాగే। సో రీసెంట్లీ కొంచెం రిపేర్ వర్క్ కూడా జరిగితే సిమెంట్ కూడా మిగిలింది, అది కూడా స్టోర్లో ఉండింది। సో లాక్డౌన్ టైమ్, సో స్కూల్స్ లేదు కాబట్టి ఐ నీడ్ టు యూజ్ మై టైమ్ ప్రాఫిటబుల్లీ అనుకొని, సరే నాకు మొబైల్ హెడ్జింగ్ అనేది చాలా ఇష్టం కాబట్టి సరే వీటితో ఐడియా వచ్చి నేను మా హస్బెండ్కి చెప్పి ఆ ఫ్రేమ్స్ మెజర్మెంట్ ఇచ్చి ఫ్రేమ్స్ చేయించుకున్నానండి। సో ఆ ఫ్రేమ్స్కి నేను ఇప్పుడు ఈ సిమెంట్ ఇసుకతో స్టాండ్స్ చేస్తున్నా। సో స్టాండ్స్ని ఫిక్స్ చేయడానికి నా దగ్గర కార్డ్బోర్డ్ బాక్సెస్ ఉన్నాయి, అవి జెట్ మస్కిటో కాయిల్ కొంటే వచ్చే కార్డ్బోర్డ్ బాక్సెస్, వాటిని పెట్టుకున్నానండి, వాటిని కూడా పారేయకుండా అట్లా ఉంచేసా। సో దాన్ని ఇప్పుడు ఈ స్టాండ్స్ కోసమని యూజ్ చేసుకుంటున్నా, కరెక్ట్గా ఫిక్స్ చేసుకొని ప్లేస్ చేసుకొని వాటిని కదలకుండా ఉంచుకోవాలి, సెంటర్లోకి పెట్టుకొని। సో ఇప్పుడు ఈ సిమెంట్ మెటీరియల్ కలిపిన మెటీరియల్ 2 బాక్సెస్లో స్టాండ్ ఫిక్స్ అయ్యి గట్టిగా ఉండేంత వరకు దాన్ని నింపేసుకోవాలి। సో 2 బాక్సెస్లో ఆ సిమెంట్ మెటీరియల్ చక్కగా ఈక్వల్గా వేసుకుని దాన్ని కరెక్ట్గా ఫినిష్ చేసుకోవాలి। సో అదే రకంగా సిమెంట్ పని కూడా చేస్తున్నానండి మేస్త్రిలాగా, హాబీస్ ఆర్ మై ప్యాషన్, సో చేసుకోవాలి। సో ఇంకో బాక్స్లో కూడా సిమెంట్ మెటీరియల్ వేసేసి దాన్ని నింపేస్తున్నాను। సో ఇప్పుడు కరెక్ట్గా ఆ మెటీరియల్ని
చూసుకొని అడ్జస్ట్ చేసుకొని దాన్ని కరెక్ట్గా ఫిక్స్ చేసుకోవాలి. సో మీ అందరి వీడియోస్ చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యి, సరే నేను చేస్తున్న ఈ డిఐవై కూడా వీడియో చేసి పెడదాంలే అనే ఒక ఇన్స్పిరేషన్ అన్ని యూట్యూబర్స్ నుంచి వచ్చిందండి నాకు కూడా. సో ఐ ట్రై టు డూ దిస్. సో ఇప్పుడు వన్ డే దాన్ని చల్లారనివ్వాలి. ఆరిన తర్వాత అవి ఈ రకంగా రెండు మూవబుల్ స్టాండ్స్ తయారైనవి. సో వాటిని ఇంకా కొద్దిగా బ్యూటిఫై చేసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు రాగా కనిపిస్తున్నాయి కదా, కొంచెం బ్యూటిఫై చేస్తే వైట్ పెయింట్ వేసానండి నేను. ఇక్కడ చూస్తున్నారు కదా, వేసి నా గార్డెన్ ఎంట్రన్స్లో, ఇప్పుడైతే నేను గార్డెన్ ఎంట్రన్స్లో పెట్టాను. సో దట్ లుక్స్ రియల్లీ క్లాసీ. మన చేతులతో చేసుకుంటే ఇంకా సంతోషం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.